హాయ్ అండి, నమస్తే. రోజు వేడి వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. మీ ఎడ మీదకి వచ్చానండి. పైన చూపిద్దాము వీడియో ఎలా ఉంది అనేసి, మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో తీస్తున్నాను. పూర్తి వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పటి నుంచి అయితే పల్లెటూరులో ఏ విధంగా వంటలు చేస్తాము, ఎలా ఉంటాము అనేసి, అంటే పూర్తి వీడియో అంటే చూపించలేని మధ్య మధ్యలో అనేది చూపిస్తానండి. ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయడం మర్చిపోద్దండి. ఇంట్రెస్ట్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. పైన అయితే ఈ విధంగా వ్యూ ఇలా ఉంటుందండి. ఇక్కడ సూర్యుడు ఉదయించే ప్లేస్, తూర్పు ప్లేస్ కదా, కానీ ఈ చెట్ల వల్ల కనిపించట్లేదు. ఇంటి ముందే ఈ వేప చెట్టు, రాగి చెట్టు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు అయిపోయాయి, అందువల్ల కనిపించట్లేదండి. ట్రై చేశాను మీకు చూపిద్దామనేసి. ఇది బ్యాక్ సైడ్ చూడండి. కొండలు ఎందుకు ఉన్నాయంటే మా ఊరికి మా ఇండ్లు అనేది కొంచెం వేరు ఎడన ఉంటుంది అండి, సైడ్కి ఉంటుంది. అందుకని ఈ తర్వాత చెట్లు, తర్వాత చేలు అనేది ఉంటాయి, అందుకే కొండలు కనిపిస్తున్నాయి. కానీ చూడడానికి వ్యూ అనేది సూపర్గా ఉందండి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి నేను చాయ్ పెడుతున్నాను. చాయ్ వాటర్ ఎందుకు ఎక్కువ వేస్తున్నానంటే కొంచెం చాయ్ అనేది క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను. చాలామంది ఉన్నాం కదా ఇంట్లో, ఇప్పుడు గ్లాసున్నర అయితే వాటర్ అయితే వేశాను. ఇందులో టీ ఆకు అయితే వేస్తున్నానండి. టీ ఆకు ఏ కంపెనీ వాడుతుందో తెలియదు, కానీ టేస్ట్ చాలా మంచిగా వస్తుందండి. ఇందులో యాలకలు అనేది మా అమ్మ అనేది దంచి వేసింది. ఎందుకంటే అప్పటికప్పుడు దంచుకోవాలంటే ఒక్కోసారి ఉంటాయి, ఒక్కోసారి ఉండవు. ఒకేసారి తెప్పించుకొని మా అమ్మ అయితే ఇలా చాయ్ పత్తిలో కలిపేసి పెట్టుకుంటుంది అన్నమాట. 1 మంత్ వరకు ఈజీగా వస్తుంది వాళ్ళిద్దరికైతే. 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ వస్తుంది ఈ చాయ్ పత్తి. ఇప్పుడు స్పూన్నర టీ ఆకు అయితే వేసాను. మంచిగా కలిపేసి మరగపెట్టుకోవాలన్నమాట ఈ వాటర్ని. పూర్తి వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు వాటర్ అనేది మరిగాయి కదా, ఇప్పుడు పాలు అనేది పోసుకోవాలి. పాలు అయితే వేస్తున్నానండి. పల్లెటూర్లలో ఏంటంటే ఫ్రెష్గా పాలు దొరుకుతాయి, చిక్కటి పాలు అండి. అమ్మ వాళ్ళకైతే గేదెలు అయితే ఉన్నాయి, పిండికి వచ్చిందనమాట. అందుకే మార్నింగ్ అయితే చాయ్ పెడుతున్నాను. సిటీలో ఏంటంటే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ దొరుకుతాయి. అవి కాగబెట్టుకొని మనం నిల్వ చేసి పెట్టుకుంటేనే మనం అప్పటికప్పుడు చాయ్ అనేది తాగలుగుతాం కదా. ఇప్పుడైతే ఏ వాటర్ లేని పాలండి, చాలా అంటే చాలా చిక్కగా వస్తాయి చాయ్ అన్ని వాటర్ వేసినా కానీ. ఇప్పుడు మరిగించుకోవాలి. ఇందులో ఈ పాలు మరిగిన తర్వాత చక్కెర అనేది వేస్తానండి. చిన్న గ్లాస్ తోటి 2 స్పూన్ల తక్కువ గ్లాస్ అనేది వేస్తున్నాను, ఎందుకంటే చాయ్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉన్నాయి కదా. అందుకని కొంచెం చాయ్ చక్కెర అనేది కొంచెం ఎక్కువ వేస్తున్నాను. చూడండి మంచిగా మరుగుతున్నాయి కదా. ఇందులో చక్కెర వేసుకొని ఒక 2 మినిట్స్ అనేది మంచిగా మరగనించుకోవాలన్నమాట. మంచిగా మరిగిన తర్వాత నేను ఒక ఏదైనా చెంబు కానివ్వండి, ఏదైనా జగ్గులో కానీ తీసుకొచ్చి మీరు బయట కూర్చొని మీకు వీడియో చూపిస్తానండి. చూడ మంచిగా మరగబెట్టుకోవాలన్నమాట. పచ్చిపాలు పోసాం కాబట్టి కొంచెం ఒక 2 మినిట్స్ అనేది కొంచెం ఎక్కువ అనేది మరిగించుకోవాలి. టేస్ట్ అనేది సూపర్గా వస్తాయండి. గేదె పాలు కదా, చాయ్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలాంటి చాయ్ మనకు సిటీలో దొరకదు అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. దీంతో పోస్తుంటే కింద పడిపోతున్నాయి అనేసి గ్లాస్తో పోస్తున్నానండి. సిటీలో కప్పులతో తాగి బోర్ అనిపించింది, అందుకని గ్లాసులు అయితే తీసుకొచ్చాను. మా వారికి అయితే కప్పు తెచ్చాను, ఒకటి మట్టి గ్లాస్ ఉంటే నేనైతే తాగుతున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.